ఇక వివరాలకు వెళ్తే గ్రామాలలో పురాతన ఆలయాలు అభివృద్ధి చేసేందుకు దాఖలు ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ వైద్యనగర్లో గల వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు క్యాంప్ కార్యాలయంలో నడకుదురు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలత్రిపురసుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధికి పెనుకుదురు గ్రామస్తులు శ్రీ లక్ష్మీ గణపతి హౌజింగ్ అధినేత తుమ్మలపల్లి గోవిందరాజు 5 లక్షల రూపాయల విరాళం చెక్కు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి పెనుగుదురు సర్పంచ్ రెడ్డిపల్లి వెంకట మాధవి రమేష్ అధ్యక్షత వహించగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తుమ్మలపల్లి గోవిందరాజు 5 లక్షల రూపాయల చెక్కును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుకు అందించారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఆలయాలను అభివృద్ధి చేసేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. సార్, నడకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణం చేయాలని చెప్పి ఆ గ్రామస్థ పెద్దలందరూ కూడా గ్రామస్థులందరూ మన నాయకులందరూ కూడా సంకల్పించారు. ఇది చాలా పురాతనమైన ఆలయం, చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. అక్కడ అమ్మవారు కానీ అదేవిధంగా స్వామివారు కానీ చాలా పవర్ఫుల్. ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని సంకల్పించినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా కొంత నిధులు సమకూర్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు మన పెనుగుదురుకి చెందిన వీరు గారు 5 లక్షల రూపాయలు ఈ ఆలయానికి ఒక డొనేషన్గా ఇస్తూ ఉన్నారు. తప్పకుండా మిగతా అమౌంట్స్ కూడా పూజ చేసి ప్రభుత్వం నుంచి కూడా సీజీఎఫ్ నుంచి కొంత నిధులు తీసుకొచ్చి ఆలయాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మిస్తామని చెప్పి తెలియజేస్తూ నేను ఈ సందర్భంగా గోవిందరాజు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి వీరబాబు, రెడ్నం రాజా, అనిశెట్టి నాగేశ్వరరావు, రెడ్డిపల్లి రమేష్, తుమ్మలపల్లి గంగరాజు, అనిశెట్టి పరమేశ్వరరావు, జవ్వాలి సతీష్, చక్రరావు, రమణ తదితరులు పాల్గొన్నారు. అది కాకుండా ఈవేళ పునర్నిర్మాణం ప్రారంభిస్తామని చెప్తారు. ఆ ఊరు పెద్దలకి 5 లక్షలు మళ్ళీ ఈ రోజున విరాళంగా ఇవ్వడం జరిగింది. అది తొందరలోనే మినిస్టర్ గారు దాన్ని కొంచెం అభివృద్ధి చేయవలసిందిగా కోరుకుంటాం. గ్రామ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ బాలత్రిపురి సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి అంత హృదయంతో పెనుకుదురు గ్రామ కాపురి అయిన కుమ్మరపల్లి గోవిందరాజులు గారు 5 లక్షల విరాళాన్ని గౌరవనీయులు మంత్రివర్యులు అయినటువంటి కురసాల కన్నబాబు గారి ద్వారా ఈ చెక్కును ఈరోజు అందజేశారు. మరియు చాలామంది ఈ ఆలయానికి పెనుగుదురు వాస్తవులు అలాగే నడుకుదురు వాస్తవులు కూడా చాలామంది సౌరభ్యంతో ఈ ఆలయానికి అందరూ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ ఆలయ నిర్మాణం తొందరలో చేపడతారని కన్నబాబు గారు చెప్పడం అభినందనీయమే.